నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఈఎన్టీ సర్జన్ని ముక్కుదూలం వంకరంటే దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటామండి నేసల్ సెప్టంలో బోనీ పోర్షను కాట్లేజినస్ పోర్షన్ ఉంటుంది ఈ రెండు పోర్షన్లో ఎక్కడ ముక్కులో వంకరు వచ్చినా దాన్ని డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అంటాం ఇది బోనీ పార్ట్ ఒక్కటై ఉండొచ్చు సెప్టల్ పార్ట్ ఒకటై ఉండొచ్చు లేదా రెండు కూడా ఉండొచ్చు ఎక్కువ మందిలో సో ఈ డీవేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్నోళ్ళు మెయిన్గా ఏంటంటే మనకి ముక్కు మూసుకుపోతూ ఉంటుందండి గాలి తీసుకోవటం చాలా ఇబ్బంది పడుతుంటారు ఎక్స్పెషలీ రన్నింగ్ చేసేటప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు తొందరగా అలసిపోతుంటారు అనమాట అలానే కొద్దిగా జలుబు చేసినా కూడా వీళ్ళకి ముక్కులన్నీ దెబ్బడేసి ముక్కు మూసిపోయి గాలి తీసుకోవటం బాగా ఇబ్బంది పడుతుంటారు ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అది ఓరే పీరియడ్ ఆఫ్ టైము సైన్సైటిస్కి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మనకు ముక్కు దూలం వంకరు ఉంటుందో ఆటోమేటిక్గా ముక్కులో కండ కూడా పెరిగిద్ది దాన్ని టర్బినైట్ హైపోట్రోఫీ అంటాం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముక్కులో ఏమాత్రం ఇన్ఫెక్షన్ వచ్చినా డస్ట్ చేరినా కూడా అక్కడ ఎడిమా వచ్చి సెక్రూషన్స్ ఎక్కువలేట్ అయిపోయి మనకి ఇన్ఫెక్షన్ అనేది కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే సెక్రీషన్స్ ఎక్కువలేట్ అవుతాయో అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట సో వీళ్ళలో కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది కోల్డ్ వచ్చినా కూడా అందరూ తగ్గినట్టు తొందరగా తగ్గదన్నమాట చాలా ఎక్కువ రోజులు ఉంటుంది ఒక్కోసారి తగ్గపోవచ్చు కొద్దిగా గొప్ప సఫరింగ్తోటే ఉంటా ఉంటుంది అనమాట సో ఈ ముక్కుదోలం వంకరం ఉన్న వాళ్ళలో ఎక్కువ మందిలో సైన్సైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న కూడా వీళ్ళకి ఎలర్జీకి ఫంగల్ సైన్స్ ైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో ముక్కుదోలం వంకర అనేది మెయిన్గా మనకు సైనస్లో ఉన్న ఇన్ఫెక్షస్ ప్రాబ్లమ్స్కి ఎలర్జిక్ ప్రాబ్లమ్స్కి మెయిన్ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్ అనమాట యూజువల్గా మనం నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా సిటీ స్కాన్ ద్వారా వీళ్ళని పరీక్ష చేయించుకోవటం మంచిది అనమాట నేసల్ ఎండోస్కోపీ విధానంలో ముక్కులో బోన్ వంకర ఎంత ఉంది దాంతో టర్బినెట్ హైపోట్రోఫీ ఉందని తెలుస్తుంది అనమాట సిటీ స్కాన్లో మనకు సైనస్ ప్రాబ్లం ఎంత ఉందో తెలుస్తుంది అనమాట ఖచ్చితంగా ఈ ముక్కు దూలం వంకర ఉన్న వాళ్ళు సింపుల్గా మనం ఆపరేషన్ చేసుకున్నట్లయితే వీళ్ళకి పూర్తిగా వేదనయం ఏమైపోతుంది సిమ్టమ్స్ కూడా పూర్తిగా ఇంప్రూవ్ అయిపోతాయి అనమాట మనం సెప్టోప్లాస్టిక్ విధానం ద్వారా ముక్కు బోన్ వంకరను కరెక్ట్ చేసి అదే టైంలో ఏదన్నా సైనస్ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా కరెక్ట్ చేసినట్లయితే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ విధానం ద్వారా వీళ్ళకి గాలి ఫ్రీ అయిపోతుంది జలుబు చేసే అవకాశం కూడా తగ్గుతుంది అలానే ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న కూడా సివిర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట సో ఈ డివియేటెడ్ నేసల్ సెప్టోని మనం సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవటం మంచిది చాలామంది అంటుంటారు ఇది మళ్ళీ కరెక్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తుందండి ప్రాబ్లము అలా చాలా మందికి వచ్చింది మా ఊళ్ళో అంటారు యూజువల్గా అలాంటి సిచ్యువేషన్ ఉండదండి ఎందుకంటే మనం ముక్కు బోను వంకనే సెట్ చేసామంటే యూజువల్గా అది అదే పొజిషన్లో ఉంటుందన్నమాట ఒకవేళ రకరకాల కారణాల నుంచి ఆ ముక్కు ముక్కుదోని సరిగా కరెక్ట్ చేయకపోతేనే దానివల్ల మళ్ళీ ఆ ప్రాబ్లం ఉంటుంది దానివల్ల మనకి సైన్సైటిస్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది మీరు దాని గురించి వరీ కాని అవసరం లేదు ఏదైనా కూడా మీకు ముక్కుదోలం వంకరున్న కండ సైజు పెరిగిన సైన్సైటిస్ ఉన్న వీటి నుంచి దాన్ని సింపుల్ సర్జరీ ద్వారా మనం నయం చేసుకొని దాని తర్వాత మనం ఇన్ఫ్లుయింజా వ్యాక్సిన్ కనుక ఇర్లీ ఒకసారి తీసుకున్నట్లయితే మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది